హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ అందరికీ కూడా షేర్ చేయాలనుకుంటున్నాను బెడ్ షూ ఆర్గనైజర్ బాక్స్ గురించి అనమాట. సో ఇది నేను ఆర్డర్ చేశాను. ఎందుకు, దీనివల్ల యూజ్ ఏంటి అంటే కనుక, మామూలుగా మనం చెప్పుల స్టాండ్స్లో డిఫరెంట్ డిఫరెంట్గా అందరి ఇళ్లలోనూ ఉంటాయి, కానీ మనం స్పెషల్గా కొనుక్కునే కొన్ని షూస్ కానివ్వండి, హీల్స్ కానివ్వండి, కాస్ట్లీ పార్టీ వేర్ చెప్పలు కానివ్వండి, సో ఇవన్నీ ఏంటంటే మనం అన్నిటిని కూడా కలిపి రెగ్యులర్ వాడితో పెట్టలేమన్నమాట. కొన్నిటిని పక్కకి దాచుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం అనేసి దీన్ని తెప్పించామన్నమాట. సో దీనిలో ఆర్గనైజ్ చేసి మొత్తం పెట్టేసి పైన మనం జిప్పేసి దీన్ని బెడ్ కింద పెట్టేస్తే ఏంటంటే డస్ట్ అనేది లేకుండా అవి చాలా నీట్గా మనకి ప్రొటెక్ట్ అయి ఉంటాయి. సో అందరి ఇళ్లలో కూడా 3-4 మెంబర్స్ కామన్గా ఉంటారు. ఒక్కొక్కరికి ఈ రోజులో 3-4 అనేవి చెప్పలు అనేది కామన్గా ఉంటాయి. సో ఏంటంటే రెగ్యులర్గా కాకుండా కొంచెం పార్టీ వేర్ని పర్సనల్గా దాచుకోవడానికైతే ఈ ఐటెం బాగుంటుంది అనేసి ఈ ప్రోడక్ట్ నేను మీ అందరికీ ఈరోజు షేర్ చేస్తున్నాను అనమాట. అండ్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే వచ్చే బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో బాగుంది అనుకుంటే కనుక లైక్ చేయండి. సో చూసారా ఎంత నీట్గా ఉన్నాయని. సో డస్ట్ అంతా కూడా పైన కవర్ మీదే పడింది. సో పడుతుంది కూడా ఒకవేళ పట్టేటట్లయితే కనుక. కానీ లోపల ఉన్న మన ఈ చెప్పులు మాత్రం ఎంత నీట్గా ఉన్నాయనేసి మనం ఇక్కడ చూడవచ్చు. సో మన కాళ్ళకి ఏమైనా ఉంటే కనుక పట్టాల్సిందే తప్ప, సో మనం దాచుకోవడం వల్ల అయితే పట్టదనమాట. సో కవర్లలో అక్కడ ఇక్కడ పెట్టి దాచే బదులు, సో 275 రూపీస్ చాలా వర్త్ ప్రోడక్ట్ అనమాట. సో దానికోసమే ఈరోజు నేను మీ అందరికీ కూడా నేను ఈ వీడియో ద్వారాగా ఈ ప్రోడక్ట్ నేను మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. హోప్ అయితే ఈ వీడియో నేను మీ అందరికీ యూస్ఫుల్ ఉంటుందని అనుకుంటున్నాను. సో ఏంటంటే మొత్తం అంతా కూడా ఇక్కడ మనం మీరు కౌంట్ చేసినప్పుడు చూసుంటారు కదా, టోటల్గా అయితే 12 ర్యాక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనం నీట్గా ఇలా ఆర్గనైజ్ చేసేసి ఇంకేమైనా కొనుక్కునేది ఉంటే కూడా మళ్ళీ ఖాళీ ఉన్నా కూడా మనం కొనుక్కునే ఏమైనా ఉంటే కూడా అందులో దాచిపెట్టుకోవచ్చు. సో ఖాళీ ఉన్నా కూడా నో ప్రాబ్లం కదా, బట్ మినిమం అయితే 12 ఉంటేనే బెటర్. సో అయిపోయింది, పట్టుకోవడానికి మనకి ఇట్లా కూడా వచ్చింది కాబట్టి పట్టి మనం లోపలికి తోసేస్తే అవి సేఫ్గా ఉంటాయి. మరో వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. బాయ్.